చరిత్రలో ఎంతో ఘనకీర్తిని సాధించిన చక్కెర కర్మాగారాలు దివాలా దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందుకు కారణం ఎవరు? చక్కెర కర్మాగారాలు నమ్ముకున్న రైతులు కార్మికులకు చేదు అనుభవాలను మిగిల్చుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో చక్కెర కర్మాగారాల దుస్థితిపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పటివరకు అనకాపల్లి జిల్లాలో ఒకప్పుడు తలమానికంగా నిలిచిన చక్కెర కర్మాగారాలు నేడు ఎందుకు పనికిరాని దుస్థితికి చేరుకున్నాయి. ఒకప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిన చక్కెర కర్మాగారాలు ఉనికిని కోల్పోయి నిర్జీవ స్థాయికి చేరాయి. 1950 నుంచి 2000 సంవత్సరం వరకు ఒక వెలుగు వెలిగిన అనకాపల్లి, తాండవ, ఏటికప్పాక ఫ్యాక్టరీలు మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా మూతపడ్డాయి. ప్రస్తుతం గోవాడ చక్కెర కర్మాగారం నడుస్తున్నా మూతపడేందుకు సిద్ధంగా ఉంది. ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని ఎన్నికల్లో వైసీపీ నేతలు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. ఫ్యాక్టరీల్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులు రైతులకు దిక్కుతోచడం లేదు. పాలకుల నిర్లక్ష్యంతో పాటు ఫ్యాక్టరీలో కార్మికులు కూడా గ్రూపులుగా విడిపోవడం కర్మాగారాల నిర్వీర్యానికి కారణాలుగా నిలుస్తున్నాయి. అనకాపల్లి కర్మాగారానికి తప్ప మిగిలిన ఏ ఒక్క సహకార చక్కెర పరిశ్రమకు అనుబంధ విభాగాలు లేవు. ప్రైవేటు చక్కెర కర్మాగారాలకు అనుబంధ పరిశ్రమలు ఉన్నప్పటికీ సహకార రంగాల్లో ప్రభుత్వాలు సౌకర్యం కల్పించలేదు. రైతు భాగస్వామ్యం 75%, ప్రభుత్వ షేర్ 25% పెట్టుబడితో సహకార కర్మాగారాన్ని ప్రారంభించారు. 600 కార్మికులు బతుకులు నాశనం చేస్తారండి. కనీసం వాళ్ళకి ఉపాధి ఏమీ లేకుండా అయిపోయిందండి. అలాగే నేను ఒక రైతు పెట్టనండి. 16,000 మంది రైతులు ఉండేవారండి. వాళ్ళకి కూడా చాలా దురదృష్టం ఏంటంటే మన అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా తిరిగిందండి. అలాంటిది మరి దాన్ని ఎందుకో మరి ప్రతి ఏ నాయకుడు వచ్చినా సరే మూతపడడానికి చూస్తుంటారండి. కనీసం రైతుకి ఉపాధి లేదు, వర్కర్లకు ఉపాధి లేదు. మరి గెలిచినందుకు మిమ్మల్ని నేను గెలిచిన వెంటనే షుగర్పేటను నేను అభివృద్ధి చేస్తాననేసి మాట మీరు ఇచ్చారు. అలాంటిది మరి దాన్ని అభివృద్ధి చేయలేదు. దయచేసి షుగర్పేట కొంచెం ఆలోచించి చూడండి. రైతుల తరఫున ఫ్యాక్టరీలకు పాలక వర్గం, ప్రభుత్వ తరఫున ఎండీలతో పాటు కామన్ క్యాడర్ అధికారులు ఉండేవారు. 1950 నుంచి 2000 సంవత్సరం వరకు పరిశ్రమలు ఉన్నత ప్రమాణాలతో నడిచాయి. 20 ఏళ్లుగా కర్మాగారాల్లో రైతులకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల నిర్వహణ గాడి తప్పింది. రైతు ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలు రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేశాయి. 1964 నాటి సహకార చట్టాన్ని పాటించకుండా ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరించాయి. రైతులు భాగస్వామ్యంతో సంరక్షించుకున్న కర్మాగారాన్ని అమ్మే హక్కు గాని ప్రైవేటీకరించే హక్కు గాని ఎవరికీ లేదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. తుమ్మపాల కర్మాగారం 50 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో సుమారు 300 కోట్ల రూపాయలు చెల్లించింది. జీతాలు అందక 2018 నాటికి సుమారు 36 మంది కార్మికులు ఆకలి చావులకు బలయ్యారు. గతంలో కర్మాగారం మనుగడ కోసం అప్కాప్ 5.5 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. ప్రస్తుతం వడ్డీతో కలిపి సుమారు 7.5 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. లేకపోతే ఫ్యాక్టరీని వేలం వేస్తామని హెచ్చరించింది. ఈ వ్యవహారం వెనుక కొందరు రాజకీయ నేతల ప్రమేయముందని ప్రచారం జరుగుతోంది. ఈ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాయకరాపేట నుండి, పాయకరాపేటలో విశాఖ జిల్లాలో అడుగెట్టిన దగ్గర నుండి విశాఖ జిల్లా దాటి వెళ్ళిపోయే వరకు కూడా షుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరణ చేస్తాను ఆదుకుంటానని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ విధంగా ఆదుకున్నారండి? మూతేసేయడం ఆదుకోవడం కిందకు వస్తుందా? లేని పక్షంలో రైతాంగానికి వదిలేయండి. మీకు చేత కాకపోతే వాళ్ళే ఏ బ్యాంకుల దగ్గరికో వెళ్ళిపోయి లోన్లు తెచ్చుకొని వాళ్ళే తిప్పుకుంటారు. మీ పేతనం ఏంటి దీని మీద? ఏ మీరు ఇన్ని పంచదార కట్టలే అమ్మండి అని చెప్పి మీరెందుకు చెప్పాలి? మీకున్నటువంటి అధికారం ఏంటి అసలు? ఆ అధికారం ఉన్నప్పుడు దీని బాధ్యత తీసుకోండి, లేదంటే పూర్తిగా తప్పుకోండి. రైతులకు అప్పు చెప్పండి, వాళ్ళే పడతారు. మీరు చేసిన పొరపాట్లకి ఈ 4 సహకార రంగంలో ఉన్నటువంటి చక్కెర కర్మాగారాలు ఉన్న అప్పులు మొత్తం మాఫీ చేయండి. వాళ్ళకి అవసరమైన కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వండి. మీ బాధ్యత
ఉపాధి చూపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది। ఎన్నికల సమయంలో రైతులకు హామీ ఇచ్చిన మంత్రి అమన్నా ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభిస్తామని అనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి। తుమ్మపాల తాండవ ఏటికొప్పాక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి। గోవాడ ఫ్యాక్టరీ అప్పుల ఊపిలోకి కూరుకుపోయింది। అధికార విపక్షాల మధ్య ఆధిపత్య పోరు వల్ల ఈ ఫ్యాక్టరీ మనుగడ కూడా కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది। ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అధినేతలు ఏం చెప్తున్నారంటే దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తాం అంటున్నారు। ఫుడ్ ప్రాసెసింగ్ బెల్లం తేనో బెల్లం పౌడర్నో తయారు చేసి జనాలు పంచుతూ ఉంటారు। ఉన్నదానిని బాగు చేసి పంద షుగర్ ఫ్యాక్టరీ నడిపించాలని ప్రజలు కోరుకుంటుంటే దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి ఇక్కడ రైతుల్ని కొలగొట్టాలని ఇక్కడ ఉన్న ఉద్యోగస్తుల్ని కార్మికుల్ని ఇంటికి పంపించాలని చెప్పని పూనుకున్నారు। వాళ్ళ ధ్యేయం నెరవేరడం కోసమే వేళ కంకణం కట్టుకున్నారు। ఇక్కడ ప్రజలు కూడా దీన్ని తిరుగుబాటు అలసిపోయారు। గోవాడ సూపర్ ఫ్యాక్టరీలో జరుగుతున్న అవినీతి అవతలపై ఎంక్వైరీ చేయాలని ఫిర్యాదులు అందుతున్నాయి। ఫ్యాక్టరీ భవితవ్యం ఎలా ఉండబోతుందో అనే ఆందోళన రైతులు కార్మికుల్లో వ్యక్తమవుతుంది। ఆదుకుంటామన్న హామీలు అటకెక్కడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్నారు।